చూద్దాము. అనిత గారు రాస్తున్నారు విజయవాడ నుంచి. మట్టి వినాయకుని ఆరాధనలో అంతరార్థం ఏమిటి అని విడిచింది. తులు తన విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్కదన్ ఫలితము చేయుమయ్య నిను ప్రార్థన చేసద ఏకదంతా నా వల్ల పలి చేతి గంటమున వాక్కుననెప్పుడు భయకుండు మీ తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక శ్రీ మహాగణాధిపతయే నమః. మనది శ్వేతవరాహ కల్పం. ఒక్కో కల్పంలో గణేశుడు ఒక్కొక్క అవతార స్వరూపంలో ఆవిర్భవించాడు. ఇది శ్వేతవరాహ కల్పం కాబట్టి పార్వతీదేవి నలుగు పిండి పెట్టుకొని స్నానం చేస్తున్న సందర్భంగా ఆమె చేతులను ఇలా విదిలి చేసేసరికి ఆ విదిలిచిన చేతుల నుంచి మట్టి రాలి మట్టి గణపతి తయారయ్యాడు. ఆ గణపతిని ఎవరైతే ఈ భాద్రపద శుద్ధ చవితి తిథి నాడు మనఃపూర్వకంగా ఇంటిలో షోడశోపచారాలతో 21 గరిక పూతలతో ఔషధీయుక్త తత్వంతో పూజిస్తామో వారికి ఆయన సర్వసిద్ధులు, సర్వ కోరికలు, అన్ని పనుల్లోనూ విజయాన్ని చేకూర్చడానికి అనుగ్రహాన్ని ఇస్తాడు అంటోంది గణేష పురాణం. ఇక్కడ శ్వేతవరాహ కల్పరీత్యా స్వామివారిని మట్టితో చేసిన గణపతితోనే మనం ఆరాధన చేస్తాం. అందుకే సిద్ధి బుద్ధి ప్రదాత గణపతి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ వ్రతానికి కూడాను సిద్ధి వినాయక వ్రతము అని, సిద్ధింపచేయువాడు, కోరిన కోరికలను నెరవేర్చువాడు కాబట్టి ఆ సిద్ధి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ గణపతి, ప్రకృతి తత్వంలో విరాజిల్లేటువంటి ఆ భూమి నుంచి ఉద్భవించాడు అని. ఈ సృష్టి అంతా కూడాను ఒకప్పుడు జలమయమైపోయినప్పుడు ఆ జలంలో నుంచి ఓంకార తత్వం వచ్చింది. ఆ ఓంకార తత్వమే గజానన రూపంగా మారి పృథ్వీతత్వ స్వరూపంలో స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు అని చెప్పేసి మనకు గణేష మహాపురాణం తెలియజేస్తోంది. దీన్ని బట్టి పార్వతీదేవి యొక్క శరీరం నుంచి అలా ఆమె విదిల్చితే పుట్టినటువంటి గణపతి మట్టితో ఉన్నాడు కాబట్టి అక్కడ మట్టి గణపతిని తీసుకొచ్చి మనం పూజ చేయటమే కాదు, పృథ్వీతత్వ స్వరూపంలో ప్రపంచాన్ని అంతా సృష్టించాడు కాబట్టి ఇక్కడ మట్టి గణపతిని మనం ఈ రోజున వినాయక చవితి నాడు తప్పనిసరిగా ప్రతి గృహంలో కూడాను ఆ స్వామిని చక్కగా ఉంచి షోడశోపచారాలతో పూజ చేసి దానికి సంబంధించినటువంటి కథను కూడాను చక్కగా చదువుకొని స్వామికి ఇవ్వలసినటువంటి నైవేద్యాలన్నీ కూడాను సమర్పించాలి అంటోంది శాస్త్రం. ఇలా ఏ ఇంట అయితే ఈ భాద్రపద శుద్ధ చవితి తిథి నాడు ఈ యొక్క మట్టి గణపతిని ఆరాధన చేసి స్వామిని కొలుస్తారో వారికి ఈ సంవత్సరం యావత్తూ కూడాను అన్ని పనుల్లో కూడాను విజయసిద్ధి, నీలాప నిందలు అనేటువంటివి లేకుండా చేసేటువంటి దివ్యవంతమైన శక్తి కూడాను స్వామివారి యొక్క కథరీత్యా శమంతకోపాఖ్యానం కథను విని అక్షింతలు వేసుకోవటం వలన కూడాను మనం తప్పనిసరిగా ఆచరించాలి అని చెప్పేసి మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం తెలియజేస్తుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడాను ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి గణపతిని మట్టితో చేసినటువంటి గణపతిని
మనం ఈ రోజున అర్చించి తరిద్దాం.